మీరు ప్రొడక్ట్ ఎలా తీసుకున్నారు ఏంటి, ఒక టెస్ట్ మనీ షేర్ చేయండి. ఓకే సార్, నా దగ్గర ఒక వండర్ఫుల్ టెస్ట్ మనీ ఉంది సార్. నా పర్సనల్ టెస్ట్ మనీ ఉంది. చెప్పండి. నేను ఒక 1 ఇయర్ 4 మంత్స్ బ్యాక్ నేను ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. ఎస్. ఈ నెల 3వ తారీఖున నేను నా భార్యకి బాగలేక నా భార్యకి కరోనా టెస్ట్ చేయించాను సార్. చెప్పండి, మీకు ఫోన్ సేవ వస్తున్నాయా? డిస్కనెక్ట్ అవుతుంది ఆడియో. వెంటనే నేను ఏం చేశానంటే అండి, మా మిస్సెస్ కి చేయించిన తర్వాత మా బాబుకి కూడా చేయించాను. మా బాబుకి కూడా పాజిటివ్ వచ్చింది. ఓకే. వెంటనే భయం వేసి నేను కూడా చేయించుకున్నాను సార్. అదే రోజు నాకు కూడా పాజిటివ్ వచ్చింది. నేను ఆ రిపోర్ట్స్ నేను శేషరావు గారికి పెట్టాను. ఒకసారి మీరు అవకాశం ఉంటే మరొకసారి డిస్ప్లే చేయండి ఎవిడెన్స్ కోసం. అయితే అంతకుముందు నేను ఐపల్స్ ఒక్కసారే తాగేవాడిని సార్ రోజుకి. ఓకే. అటువంటిది ఏమైందని అంటే, ఎప్పుడైతే ఇది పాజిటివ్ వచ్చిందో మేము ముగ్గురం కూడా రోజుకి 4 సార్లు తాగడం స్టార్ట్ చేస్తాం. ఓకే. 50 ml 50 ml 50 ml 50 ml రోజుకి 1/2 లీటర్ తాగేస్తున్నాం అనమాట. 4 రోజులకు 1 బాటిల్ అయిపోయింది మాది. ముగ్గురికి 3 బాటిల్స్ అవ్వగొట్టాం. అయితే ఒక 1 వారం రోజుల తర్వాత అంటే 10వ తారీఖున నేనేం చేశానంటే, నా ఐపల్స్ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. వెంటనే నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఒక 1 వారం రోజుల్లోనే దీని రిజల్ట్ వచ్చి ఉంటుంది అనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో, దేవుని మీద నమ్మకంతో వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను సార్. ఎంత ఆశ్చర్యం అంటే సార్, 7 రోజులు ఐపల్స్ రోజుకు 4 సార్లు 50 ml తాగడం వలన నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది సార్ నాకు. వావ్ వావ్ సూపర్. నాకు రావడమే కాదు, నా కొడుకు కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది సార్. ఇది 100% వాస్తవం. ఎవిడెన్స్లు కూడా మీకు సబ్మిట్ చేశాను సార్, మీరు డిస్ప్లే చేయండి పబ్లిక్ కి. శేషరావు సార్ దగ్గర అది వాట్సాప్ లో ఉన్నాయి. మీ వాట్సాప్ నంబర్ కూడా నాకు ఇస్తే నేను మీకు ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాను సార్. అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే, కోవిడ్ పేషెంట్ అని ఎవరైనా తెలిస్తే చాలు, వాళ్ళ ఫోన్ నంబర్ కలెక్ట్ చేసి వాళ్ళందరికీ నేను ఇదిగో నేను బాగుపడ్డాను, మీరు కూడా బాగుపడండి అని చెప్పడం మొదలు పెట్టాను. ఇప్పటి వరకు నేను 16 మంది కోవిడ్ పేషెంట్లకు ఇచ్చాను సార్. నిన్న ఒక్క రోజే నేను 10 ప్రోడక్ట్స్ ఇచ్చాను ఐఫల్. ఎక్సలెంట్ సార్. అందులో ఒకళ్ళు 200 PVC లాగిన్ అయ్యారు సార్, సుల్తానా గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు కూడా ఇప్పుడు లైన్ లో ఉన్నారు. మౌనిక అని ఒక ఆమెకి ఇచ్చాను సార్ రసనపత్తి. వాళ్ళ పాప చిన్న పాప, 3 సంవత్సరాల పాప. ఆ పాపకు తాగించారు 10 ml 10 ml 10 ml చొప్పున. ఆ పాపకు నెగిటివ్ వచ్చింది, మౌనిక గారికి నెగిటివ్ వచ్చింది. బోల్డ్ అని టెస్ట్ మనీ వెళ్తే ఇప్పుడు ఐ కోవిడ్ మీద నా దగ్గర భద్రంగా ఉన్నాయి సార్. నేను ఒక మంచి వీడియో చేసి కూడా మీకు పెడతాను. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ వాసి సిఏ అంజార్ గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మా అప్లైన్ లీడర్స్ శేషరావు గారికి, అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలానే విజయ్ గారికి, లత గారికి, మీ అందరికీ నా పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాజకుమార్ గారు. ఎక్సలెంట్ సార్. నిజంగా కోవిడ్ సిచ్యువేషన్ లో మన ఫ్రంట్ లైన్ ఇమ్యూన్ బూస్టర్స్ అంటున్నాము, మనం ముందు జాగ్రత్తగా వాడమని చెప్తున్నాం. మన వివైటీస్ ఎవరైతే రెగ్యులర్ గా 30 30 ml తాగుతారో వాళ్ళకి అసలు కరోనా అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఒకవేళ అయినా కానీ 1 or 2 డేస్ లోనే ఆటోమేటిక్ గా రికవర్ అవ్వడం జరుగుతుంది. సో అదే సిచ్యువేషన్ లో మీరు కూడా సేమ్ అదే ప్రోడక్ట్ ని వాడారు. వాడిన తర్వాత వితిన్ 1 వీక్ లో పాజిటివ్ కాస్త నెగిటివ్ వచ్చింది. సో ఒక్కొక్కరు 14 రోజులు ట్రీట్మెంట్ చేయించుకొని లక్షలు పోగొట్టుకున్నారు హాస్పిటల్ చుట్టూ తిరిగి. ఎందుకంటే ఇమ్యూనిటీ పెంచడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. వాళ్ళు కూడా ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి ఏదో తూతు మంత్రంగా చేసి ఉంటేనేమో ఉంటారు, పోతేనేమో పోతారు. చూడండి, చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు, బతికొచ్చే వాళ్ళు బతికి ఎవరు వస్తున్నారంటే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు బతికొస్తున్నారు. అంతే తప్ప మందులతో ఏ ఉపయోగం లేదు, ఏదీ లేదు. అలా అయితే మరి చాలా మంది ఎమ్మెల్యేలు కాదు సార్, ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు మందులతో బతికిచ్చేటట్టు అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, డాక్టర్లు, యాక్టర్లు అందరూ కూడా కోవిడ్ తో చచ్చిపోతున్నారు. అంటే ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళే బతికి బయట కడుతున్నారు, వాళ్ళకి కొంచెం మెడిసిన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ లేకపోతే మాత్రం మెడిసిన్ కూడా సపోర్ట్ చేయదు, వాళ్ళు చచ్చిపోవటం ఒకటే మార్గం. నేను నేను ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను సార్, ఇది మందు కాదు, ఇది న్యూట్రిషనల్ సప్లిమెంట్ మాత్రమే, కానీ మందు కంటే బాగా పనిచేస్తుంది.